కీర్తన మనకందరికీ తెలుసండి, గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పేరు కీర్తన. అందరు అమ్మాయిల్లాగే తను కూడా పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి, మంచి వైవాహిక జీవితాన్ని అనుభవించాలి అనుకుంది. అయితే చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డల్ని అమెరికా అల్లుళ్ళకి ఇచ్చి చేయాలనుకుంటుంటారు, ఎన్ఆర్ఐ సంబంధాల గురించి చాలా ఆరాటపడిపోతుంటారు. కానీ ఎన్ఆర్ఐ సంబంధాల్లో చాలా మటుకు ఈ మధ్య కాలంలో అట్రఫ్లాప్లు ఎక్కువ చూసాం. అందులో కీర్తన ఉదంతం ఒకటి. ఎన్నో కలలు కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఫస్ట్ నైట్ రోజున నువ్వు నా దగ్గరికి రాకు అంటే ఎంత కుమిలిపోయి ఉంటుంది ఆలోచించండి. సరే పోనీ ఫస్ట్ నైట్ ఏదో తను టైర్డ్ అయిపోయాను అన్నారు, వదిలేద్దాం అనుకుంది. తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ దగ్గరికి వెళ్తే నేను వీసా పనిలో బిజీగా ఉన్నాను, నన్ను విసిగించకు అని భర్త చీదిరించుకునేసరికి ఇంకా కుమిలిపోయింది. సరే పెళ్ళైన తర్వాత ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, 10 రోజులు 15 రోజుల తర్వాత కూడా ఇదే వ్యవహారం కంటిన్యూ అవ్వడంతో డౌట్ వచ్చింది. అసలు విషయం బయటపడింది, తన భర్త మగవాడు కాదు మాడ అని చెప్పి. ఇంపార్టెంట్ భర్తతో తన జీవితాన్ని పంచుకోబోతుందని తెలుసుకున్న కీర్తన గుండెలు బద్దలైపోయాయి. ఆ క్షణం తను ఇమీడియట్గా విషయాన్ని తల్లిదండ్రులతో అత్తమామలతో కూడా చెప్తుంది. అత్త సెక్రటేరియట్లో, అమరావతి సెక్రటేరియట్లో ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఆవిడ పోనీలే అమ్మా అని చెప్పి ఓదార్చడం పోయి ఏదో ఒకటి చేద్దాం, లేకపోతే ఆ అమ్మాయిని కన్సోల్ చేయడం పోయి ఇట్లానే ఉంటుంది, ఇట్లే ఉంటాడు మావాడు, ఇలానే ఉంటాడు అని చెప్పి అమ్మాయిని టార్చర్ పెట్టడం, అత్తింటి నుంచి సైకోయిస్టిక్ సాడిస్టిక్ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ని ఆమె తట్టుకోలేకపోయింది. ప్రస్తుతం కీర్తనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో కీర్తన, మీరు ప్రస్తుతం బెంగళూరులో టెక్కీగా పనిచేస్తున్నారు అని తెలిసింది నాకు. మీ పేరెంట్స్ ఏమంటున్నారు దీని గురించి? మా పేరెంట్స్ ఏమంటారండి, పేరెంట్స్ ఎంతో ఆశతో ఒక నెల రోజులు కూడా కాకుండా నేను మళ్ళీ తిరిగి వచ్చేసి అసలు కూతురుకి పెళ్ళయిందా పెళ్ళి కాలేదా అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు. మాలాంటి బాధను ఇంకెవరు భరించకూడదు అని అనుకుంటున్నాను. అంతే, మా పేరెంట్స్ది బాధ నేను చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ తెలిసి తెలిసి నూకతోటి ఫ్యామిలీ మమ్మల్ని ఇంత క్రూరంగా మోసం చేస్తారని అయితే మేము అనుకోలేదు. దేవుడు 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 అని పేరు చెప్పి దేవుడు నామమున ఆమె ఒక మచ్చ అని మాత్రం నేను చెప్పగలను. ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇక్కడే ప్రూవ్ అవుతుందేమో. అసలు ఒక ఆడద అయ్యుండి అసలు నువ్వేం చేయగలవు అది చేయగలవు అని అంటూ నా జీవితాన్ని ఒక నపంసకుడైన కొడుకుని అట్లాంటి వాళ్ళు ఉండడం తప్పు అని నేను అంటలేను. కానీ అది తెలిసి కూడా దాచిపెట్టి పెళ్లి చేసిన వాళ్ళకి బాగా శిక్ష పడాలని మాత్రమే నేను అనుకుంటున్నాను. ఫస్ట్ మీ భర్త ఇంపార్టెంట్ అనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది? తను ఇంపార్టెంట్ అని ఎలా తెలిసింది అంటే దగ్గరకు వచ్చే వెళ్ళిన ప్రతిసారి అతను కొంచెం దూరంగానే ఉండేవాడు. అండ్ ఎప్పుడు నీకు ఇదే యావా అనేవాడు, నాకు ఫ్లోలో రావాలి అని అనేవాడు. సో ఇవన్నీ నేను మా పేరెంట్స్కి ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే నాకు ఆ ఛాన్స్ కానీ ఆ టైం కానీ నాకు ఇవ్వలేదు. ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తున్నా పక్కనే ఉంటారు, ఒకవేళ మా ఇంటికి తీసుకెళ్ళినా పొద్దున్న తీసుకెళ్ళి సాయంత్రం తీసుకొచ్చేస్తారు. సో ఈ మాటలు డిస్కస్ చేయడానికి అవకాశమే లేదు. సో తను యుఎస్ వెళ్ళిపోయిన తర్వాత అన్ని చోట్ల నన్ను బ్లాక్ చేస్తాడు, అసలు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏదీ లేదు. సో ఇంకా అప్పుడు నేను డిసైడ్ అయ్యాను మా పేరెంట్స్కి చెప్పాలి అసలు ఎందుకు ఏంటి అని అన్నప్పుడు, మా ఇద్దరి మధ్య అసలు శారీరకంగా అసలు కాలేదు, అసలు మ్యారేజ్ అనేది కన్జ్యూమ్ అయితే కాలేదు. 20 డేస్ ఉన్న ఆఖరికి నేను అడిగినప్పుడు అది ఫ్లోలో రావాలి అని చెప్పారు. సో అట్లా అనుకున్నానండి. మీ బ్రదర్ ఇన్లా రాకేష్ రోషన్, మీరేది కావాలన్నా టక్మని మీ భర్త రియాక్ట్ అయ్యే బదులు ఆయన రియాక్ట్ అయ్యేవాళ్ళు అని చెప్పి మీరు వీడియోలో చెప్పారు. ఏదైనా చాక్లెట్ కావాలన్నా ఐస్ క్రీమ్ తినాలనిపించినా ఆయన రియాక్ట్ అయ్యేవారని చెప్పి, అండ్ కొన్ని సందర్భాల్లో మిస్బిహేవ్ కూడా చేశారని చెప్పి, అట్లాంటి సందర్భాల్లో మీ భర్త ఆయన్ని వారించలేదా? మీ భర్తకి ఈ విషయం చెప్పలేదా తను మిస్బిహేవ్ చేస్తున్నాడని?
రాకేష్తో నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదండి, కానీ పెళ్ళి తర్వాత నుంచి అసలు అతను ఆల్మోస్ట్ వాళ్ళ అన్నయ్య ఎన్ని రోజులు ఉన్నాడో ఆ అబ్బాయి కూడా అన్ని రోజులే ఉన్నాడు ఇంట్లో. మామూలుగానే అసలు ఫస్ట్ పేరు పెట్టి పిలిచేవాడు, వదినా అని పిలవకుండా. ఆ చెప్పు అదేంటి ఇదేంటి. ఆ తర్వాత నేను వదినా అని పిలవమని తర్వాత నుంచి పిలవడం స్టార్ట్ చేశాడు. ఇలా ఉండగా అసలు అతను ఏ ఆల్మోస్ట్ మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. సో అందుకోసమే నేను తనకు కూడా అతని గురించి కూడా నేను చెప్పాల్సి వచ్చింది. చాలా మిస్బిహేవ్ చేశాడు. ఒక వదిన తల్లితో సమానం, అటువంటిది తల్లితో మిస్బిహేవ్ చేసే వాళ్ళని ఏమంటారో నాకైతే తెలీదు. సో ఇంకా మీరే, నేను మీ ఊహలకే నేను వదిలేస్తున్నాను. అంతేనండి రాకేష్ గురించి. నాతో ఎలా ఉండేవాడు అంటే ఇక ఎక్కువ మాట్లాడను నేను. ఇదే ఇట్లా మిస్బిహేవ్ చేస్తున్నాడు అని నేను మధుకి చెప్తే, వదిన కదా వదినని ఆట పట్టిస్తారు అంతేగాని అందులో తప్పుగా తీసుకోకు అని చెప్పాడు. అంతే అండి. మీ అత్తగారు ఎలా స్పందించారు? ఫస్ట్ మీ భర్త ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు గ్రహించిన తర్వాత, ఆమెతో చెప్పిన తర్వాత మీ అత్తగారు ఎలా స్పందించారు? గారు సెక్రటేరియట్లో వర్క్ చేస్తారండి, అసిస్టెంట్ సెక్రటరీ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్లో. తన ఇది ఏంటంటే నా క్యాడర్కి నా ముందు ఐజీలు ఐఏఎస్లు నిలబడతారు, నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నది తన ఆలోచన. అవునండి, నేను నార్మల్ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని, సో నేనేం చేయలేకపోవచ్చు. కానీ మీడియా త్రూ ఇలాంటి ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇలాంటి కుటుంబాలు ఉన్నాయి రెడీగా మోసం చేయడానికి, అమ్మాయిలు జాగ్రత్త అని చెప్పడానికి నేను సోషల్ మీడియాలో వచ్చాను. అండ్ ఇలా దేవుడి పేరు చెప్పుకుంటూ మేము చాలా చాలా భక్తి పరులం అని చెప్పుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అండ్ నేను ఇలాంటి కుటుంబంలో నేను పడి నేను ఈ నరక యాతన అనుభవిస్తున్నాను. నాలాగా ఏ ఆడపిల్ల పడకూడదు, నా తల్లిదండ్రులలాగా ఏ తల్లిదండ్రులు ఈ క్షోభకు గురి కాకూడదు అనేదే నా ఆలోచన. అందుకే సోషల్ మీడియాకు వచ్చాను, వారి కుటుంబం గురించి బయటపెట్టాను. ఆవిడ ఎలాంటిదంటే చూడడానికి అసలు ఏమీ తెలీదు, చాలా అమాయకురాలాగా ఉంటుంది, కానీ ఒక ఆడదాన్ని గొంతు కోసేసి అసలు ఇప్పటికి కూడా ఏమీ తెలియనట్టు నటిస్తున్నారు. ఇంకా దీనికంటే నేనేం చెప్పలేను మా అత్తయ్య గారి గురించి. మా అత్తయ్యకి మావయ్యకి ఫస్ట్ తను ఎందుకు ఫోన్ బ్లాక్ చేశారో అసలు ఏంటో సంగతి తెలియకుండా అడిగినప్పుడు మేమే నిన్ను బ్లాక్ చేయమని చెప్పాము అని అన్నారు. సరే ఈ అసలు ఏం గొడవ అవుతుంది ఏంటి అని మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు గుంటూరులో, ఇంకా వాళ్ళు ఏం చెప్పలేదు, మేమే మీ అమ్మాయిని మీ అమ్మాయితో మాట్లాడద్దు అని చెప్పామని అన్నారు. ఎందుకు మాట్లాడద్దు ఏంటి? ఇంకా అప్పుడు నేను చెప్పాను అసలు మీ అబ్బాయి సంసారమే చేయలేదు అని. అంటే దానికి వాళ్ళు ఏ సమాధానం ఇవ్వలేదండి, కామ్గా ఉన్నారు. ఇదిగోండి ఈ రోజుకి కూడా ఇదిగో ఇంతే కామ్గా ఉన్నారండి. ఫస్ట్ నుంచి మధుసూదన్ మీతో ఎలా ఉండేవాళ్ళు? మధుసూదన్ మీ భర్త ఎలా ఉండేవాళ్ళు? పెళ్ళికి ముందు వరకు చాలా బాగానే అని అనిపించారు. పెళ్లి తర్వాత నుంచి ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చినప్పుడు మేబీ అరేంజ్ మ్యారేజ్ కదా కొంచెం అర్థం చేసుకోవాలేమో అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నీకు ఎప్పుడు ఇదే యావా అని, ఒక అమ్మాయి ఎన్నో కలలతోటి తన కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తుంది, పెళ్ళి అనేది అమ్మాయిల దృష్టిలో అదొక ఆనందం, సంతోషకరమైనది. అలాంటిది నీకు ఎప్పుడు ఇదే యావా అని అంటే అసలు ఏం చెప్పాలో తెలియక ఏం చెయ్యాలో తెలియక, సరే కొంచెం అర్థం చేసుకోవాలి చదువుకున్నాం కదా, రాక్షసుల్లాగా జంతువులాగా అయితే మీద పడిపోలేము కాబట్టి అర్థం చేసుకున్నాను కాబట్టి నేను ఇంట్లో ఏం చెప్పకుండా ఉన్నాను. కానీ అదే ఇంత దూరం తీసుకొస్తుందని నేను అనుకోలేదండి. ఎక్కడ కూడా మీకు ముందు అనుమానం రాలేదా తను ఇంపార్టెంట్, సంసారానికి పనికిరాని వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేశారని చెప్పి? మధుసూదన్ గురించి నాకు తెలియలేదా అంటే, అంటే మేము ముందు పెళ్ళికి ముందు వారం ముందు రోజులే కలిసామండి, సో అంతగా తెలియలేదు. అంతకుముందు వీడియో కాల్స్లో మాట్లాడుకునే వాళ్ళం కాబట్టి అంతగా పెద్ద తేడా అనిపించలేదు. ఎప్పుడు తను బిజీ ఉండేవాడు నేను బిజీ ఉండేదాన్ని కాబట్టి మేము మాట్లాడుకున్న ప్రతిసారి నార్మల్ కాన్వర్జేషన్ నడిచింది. కానీ ఈ విషయంలో డౌట్గా నాకు ఎప్పుడు అనిపించలేదండి. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో మీ ప్రైవేట్ వీడియో రిలీజ్ చేశారు, అంటే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆడపిల్లకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడమో పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడమో చేస్తారు కదా, అలా చేయకుండా
ఫేస్బుక్లోనూ ట్విట్టర్స్లోనూ మీ వీడియోని రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? నాకు జరిగిన అన్యాయానికి పోలీసుల స్టేషన్కి వెళ్లకుండా మీడియాకి అని అన్నారు. అది చాలా తప్పు. మీరు నా ఫస్ట్ సెల్ఫీ వీడియో చూసినట్లయితే నేను పోలీస్ స్టేషన్లో ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ని కూడా నేను చూపించాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, వెళ్ళి కేసు ఫైల్ చేశాను. మా అత్తగారి సైడ్ నుంచి పొలిటికల్గా కొంచెం మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, సో అందుకోసమే నా కేసు చాలా స్లోగా నడుస్తుంది. అండ్ నాలాగా ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి బాధపడకూడదు. ఎందుకంటే అతను నా భర్త అయిన మధుసూదన్ ఫేస్బుక్లో సింగిల్ అని స్టేటస్ పెట్టుకొని ఇంట్రెస్టెడ్ అని ఉమెన్ మ్యాన్ పెట్టుకున్నాడండి. సో మళ్ళీ ఇంకా ఇలా ఎంతమందిని మోసం చేస్తారో నాకు తెలియదు, కానీ ఇలా సింగిల్ అని స్టేటస్ పెట్టుకొని, సో నాలాగా ఒక అమ్మాయి జీవితం పాడు కాకూడదు. నేను ఎంత క్షోభ అనుభవిస్తున్నానో నాకు తెలుసు, నా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. అసలు పెళ్ళైందా పెళ్ళి కాలేదా అనే ఒక దాంట్లో నన్ను మధ్యలో వదిలేసి ఏదో పెళ్ళి చేసుకున్నానని ముద్రేసి అడబడేసి వెళ్ళిపోతే అసలు నేను సమాజానికి నేను ఏం చెప్పుకోవాలి? నేను అసలు పెళ్ళైందన్నా పెళ్ళి కాందన్నా? సో నాలాగా ఎవరు బాధపడకూడదు. నా వీడియో ఒక హెచ్చరికగా ఉండాలి. తల్లిదండ్రులకు కానీ అమ్మాయిలకు కానీ ఎన్ఆర్ఐ సంబంధం అనగానే అందరూ చాలా ఇష్టంగానే చేసుకుంటారు. అదేదో డబ్బు కోసమో దానికోసమో కాదండి, అన్నీ చూసుకొని ఒక మంచి ఫ్యామిలీ అనుకొని చేసుకున్నాం. ఇక్కడ జనాలు మన సొసైటీ ఎట్లుంటుందంటే, ఒకవేళ అబ్బాయిని సన్నగా ఫిట్గా ఉన్న అబ్బాయిని చేసుకోండి అంటే అసలు లావుగా ఉండే వాళ్ళని అసలు చేసుకోరు, ఇట్లా వేసుకోరు, అట్లా చేసుకోరు అని అంటారు. అదే ఇప్పుడు లావుగా ఉన్న అబ్బాయిని చేసుకుంటే చూడ్డానికే అంతలా ఉన్నాడు, అసలు ఎలా చేసుకున్నావు అని. సొసైటీలో మంచి ఉంది చెడు ఉందండి. మంచికి సపోర్ట్ చేస్తే మంచిది, మంచిది అంతేగాని ప్రతి దానిలో మనం ఆలోచించే విధానం ఉంటుంది. మనం నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివే ఉంటుంది, పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్గానే ఉంటుంది. సో నా వీడియో ఒక హెచ్చరిక ఉండాలి. ఏ తల్లిదండ్రులైనా అబ్బాయి మంచోడా కాదా అని చూస్తారు, కానీ అసలు అబ్బాయి మగాడా కాదా అని ఏ తల్లిదండ్రులకు ఆలోచన రాదు. సో నా వీడియోతో అదొక హెచ్చరికలా ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులకి ఎన్ని ఆశలు ఉంటాయో పెళ్ళి తన కూతురు పెళ్ళి మీద, అలాగే పెళ్ళి చేసుకునే అమ్మాయికి కూడా చాలా ఆశలు ఉంటాయి పెళ్ళి అనగానే. ఎందుకంటే ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అతనితోనే ఉండాలి, అతనితోనే జీవించాలి, ఒక బెస్ట్ కంపానియన్గా అతను ఉండాలి అనుకొని ఒక అమ్మాయి జీవితం స్టార్ట్ చేసినప్పుడు ఇలా జరుగుతున్నాయి, ఇలా మోసం చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికే నేను సోషల్ మీడియాకు వచ్చాను. అండ్ ఒక హెచ్చరికలా ఉండాలని తప్పనించి వేరే ఉద్దేశంతో అయితే నేను రాలేదు సోషల్ మీడియాకి. అండ్ దీని ద్వారా కొందరు పొలిటికల్గా చూసినా కూడా అప్పుడు కొంచెమన్నా నా కేసు ముందుకు వెళ్తుంది, నాకు న్యాయం జరుగుతుంది, అండ్ ఇంకొకరు అన్యాయంగా ఇలా పాలవ్వరు అని నేను సోషల్ మీడియాకు వచ్చానండి. మా అత్తయ్య గారు సెక్రటేరియట్లో పనిచేస్తారు అమరావతిలో, అసిస్టెంట్ సెక్రటరీ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. సో ఆవిడ ఎలాంటి వారు అంటే, అసలు చూస్తే ఏమో అమ్మ చాలా దేవుని అందరూ భయభక్తులు, అలా అంతా నటన అని నాకు ఇదంతా జరిగినాక తెలిసింది. అంటే అన్నీ తెలుసుకొని అన్నీ దాచుకొని నేను ఎప్పుడు తనని నేను అత్తయ్యగా అయితే నేను ఎప్పుడు చూడలేదు. నేను ఏ ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్ళికి ముందు నేను అనుకునేదాన్ని అనమాట, నేను పెళ్ళి చేసుకుని ఇంటికి వెళ్తే నాకు అమ్మ నాన్నలుగానే ఉండాలి, కానీ అత్త మామ. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? డైవర్స్కి అప్లై చేయబోతున్నారా, లేకపోతే మళ్ళీ పెళ్ళి చేసుకునే ఆలోచన ఉందా? అసలు మీ మానసిక పరిస్థితి ఎట్లా ఉంది? నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ప్రస్తుతానికి అసలు నేను చేసిన వీడియోకి కానీ నేను ఇన్ని కాల్స్ చేశాను అసలు వాళ్ళ సైడ్ నుంచి నాకు అసలు రెస్పాన్సే లేదు. నెక్స్ట్ స్టెప్ నేను నా కెరియర్ని మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను, దానికి మించి ఇంకేం లేదు. అండ్ అతను ఇంపార్టెంట్ కాబట్టి డివోర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. డివోర్స్ తీసుకొని నా కెరియర్ మీద నేను ఇంకా కాన్సన్ట్రేట్ చేసి నా లైఫ్ని ఇంకా అలా గడపాలని అనుకుంటున్నానండి, అంతే. ఎన్ఆర్ఐ సంబంధాలని ఆరాట పడిపోతున్న తల్లిదండ్రులకి
మీలాంటి అమ్మాయిలు ఏం చెప్పబోతున్నారు? ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటి, మీడియా ద్వారా ఈ విషయం నలుగురికి వెళ్ళాలి, వాళ్ళకి తగిన శిక్ష పడాలి, తల్లిదండ్రులకి ఆడపిల్లలకి. నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నానని మీరు బాధపడకండి, ఒకటే చెప్తున్నాను, నాలాగా వేరే అమ్మాయి బాధపడకూడదు. ఆ క్షోభ చాలా చాలా భయంకరంగా ఉంటుంది. అసలు నువ్వు ఏంటి, అసలు నువ్వు సింగిలా మ్యారీడా అనే స్టేట్లో ఒక అమ్మాయిని పెడితే ఎలా ఉంటుంది? ఒక్కసారి అమ్మాయిలు మీరు ఆలోచించుకోండి. అబ్బాయిలు, మీరు మీ సిస్టర్స్, మీ సొంత అక్కనో చెల్లెకో ఇట్లా అయితే మీ ఇంట్లో ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించుకోండి. అది మాత్రమే నేను చెప్తున్నాను. సో జాగ్రత్త, నాకు ఎట్లయినా న్యాయం జరిగించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ విషయాన్ని నేను మా అత్తయ్య వాళ్ళకి చెప్పినప్పుడు అసలు వాళ్ళకి అసలు ఏమీ సంబంధం లేదు, అసలు వాళ్ళ కొడుకు హ్యాపీగా యుఎస్ఏ రీచ్ అయిపోయాడు, వాళ్ళనేం చేయలేము, అండ్ వీళ్ళు 31కి ఈ 31కి వీళ్ళు రిటైర్ అయిపోతారు, సో వీళ్ళు యుఎస్లోకి వెళ్ళిపోతే ఆ తర్వాత ఎవరు ఏం చేయలేరు, నేను ఒక్కదాన్నే ఇండియాలో ఇలా అలా కేసు ఈ కేసు అని తిరుక్కుంటుంటాను, వాళ్ళేమో హ్యాపీగా వెళ్ళిపోతారు. సో వాళ్ళకి ఎంత చెప్పినా అసలు వాళ్ళ నుంచి అయితే ఇంత సమాధానం కూడా లేదు. అండ్ వాళ్ళిద్దరికీ, వాళ్ళ ఇంట్లో కుటుంబాల్లో వాళ్ళందరికీ ఆడవాళ్ళంటే ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్స్, ఏదన్నా ఒక చిన్న తప్పు వాళ్ళకి అనిపించింది అంటే అది తప్పు అని అనిపిస్తే, ఒక ఆడపిల్ల ఏదన్నా చేస్తే కాళ్ళు మొక్కిపించుకుంటారు. అసలు ఏ సమాజంలో ఉన్నామో, ఏ సెంచరీలో ఉన్నామో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆడవాళ్ళు ఎందులో తక్కువ ఉన్నారో కూడా నాకు తెలియదు, కానీ ఆడవాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అని వాళ్ళ ఫీలింగ్ ఇప్పటికీ ఎప్పటికీ అని అది బల్ల గుద్ది చెప్తారు. అసలు దీనికి మించి నరకం ఇంక ఎక్కడ ఉండదేమో. ఉన్న 20 రోజుల్లో కూడా నాకు వాళ్ళు నరకం చూపించేశారు, నరకానికి స్పెల్లింగ్ అయితే నా చేత నేర్పించారు. ఇప్పుడు కూడా, ఇప్పటికీ కూడా అసలు ఏం మాట్లాడకుండా మౌనంగా నా చంపేస్తున్నారు. ఇంకా దానికి మించి ఇంకేం చేస్తారో దేవుడికి తెలియాలి అండి. మేము కట్నం ఏమి ఇవ్వలేదండి. యాక్చువల్లీ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు ఒకటే డిమాండ్ చేశారు, పెళ్ళి చాలా గ్రాండ్గా జరిగించాలి అని. అంతేగాని కట్నం అంటే ఇన్డైరెక్ట్ కట్నంగా ఏం అడగలేదు, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి యుఎస్ఏలో ఉన్నారు అండ్ వీళ్ళు మంచి హోదాలో ఉన్నారు, సో అందుకోసము పెళ్ళి మాత్రం ఘనంగా చేయమని అడిగారు. పెళ్ళికి అంత 32 లక్షలు ఖర్చు అయిందండి. బాగా ఘనంగా చేసి వాళ్ళకి మినర్వా గ్రాండ్లో మనం రూమ్స్ అన్నీ బుక్ చేయడం జరిగింది. చాలా గ్రాండ్గా జరిగింది పెళ్ళి, ఫాలోడ్ బై రిసెప్షన్. సో 32 లక్షలు ఖర్చు అయిందండి మా నుంచి. ఏమొద్దు వద్దు వద్దు అనుకుంటూనే పెళ్ళి ఖర్చులు, అసలు రూపాయి, అసలు ఈ కాలంలో ఎవరైనా షేరింగ్ వేసుకుంటారు, అలాంటిది షేరింగ్ ఏం లేదు. మీరు అది చేయండి, ఇది చేయండి, ఇలా చేయండి అని డిమాండ్ చేశారు. ఇంకా ఆడపిల్ల వాళ్ళం కదా, సరేలే, మా తల్లిదండ్రులకు ఎలా ఉంటుందండి, కూతురు సంతోషంగా ఉంటుంది, ఉన్నదానిలో ద బెస్ట్ చేయగలిగారు. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, నేను వీడియోస్ పెట్టినప్పుడు, వీడియో షేర్ చేసినప్పుడు చాలామంది నెగటివ్ కమెంట్స్ చేశారు, అసలు లగ్జరియస్ లైఫ్, డబ్బులు అది ఇది అని. డబ్బులు చూసి నేను చేసుకోలేదు అండ్ అతని శాలరీ కూడా నేను ఇంతవరకు అడగలేదు. లగ్జరియస్ లైఫ్ అంటారా, నేను మినిమమ్ ఆఫ్ ఒక నార్మల్ అతను కంటే కూడా ఆల్మోస్ట్ అబవ్ యావరేజ్ శాలరీయే నేను డ్రా చేస్తున్నాను అండ్ ఐ కెన్ లీడ్ మై లైఫ్ ఇన్ ఎ వెరీ లగ్జరియస్ లైఫ్. అంతేగాని మీరు అనుకోకండి నేను ఏదో డబ్బు చూసో అదేదో చూసో వాళ్ళ ఇల్లుని చూసో నేను చేసుకోలేదు. నాకు వాళ్ళ ఫ్యామిలీ నచ్చింది, చాలా ప్రేయర్ఫుల్గా ఉండే అని నేను అనుకున్నాను కాబట్టి నా ఫ్యామిలీ నమ్మింది. వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు, అమ్మా చాలా మంచి ఫ్యామిలీ, అమ్మ చాలా ప్రేయర్ఫుల్ అంటే నేను అలా చూసి చేసుకున్నాను తప్ప నుంచి వాళ్ళకి ఏదో ఆస్తుందనో, వాళ్ళకి కోట్ల ఆస్తుందనో, వాళ్ళు నాకేదో రాసిచ్చేస్తారనో మాత్రం నేను చేసుకోలేదు. అండ్ వాళ్ళకి అసలు ఏముందో కూడా నాకు నిజంగా తెలియదండి. ఈ రోజు వరకు అసలు నాకు తెలియదు ఆ అబ్బాయి ఎంత ఎర్న్ చేస్తాడో కూడా. నేను ఆ అబ్బాయిని అడగలేదు, వాళ్ళ పేరెంట్స్ని కూడా అడగలేదు. పలానా దానిలో బిజినెస్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తాడు అని చెప్పారు. నేను నా ఉద్యోగం గురించి చెప్పాను అంతవరకే, కానీ ఆస్తులు కానీ నీకు ఇలా ఉన్నాయి కానీ అలా ఉన్నాయని నా విషయంలో, నా దృష్టిలో
ఎప్పుడు ఒకటే అండి, డబ్బు అనేది సంపాదించుకోగలం కానీ మంచితనం, క్యారెక్టర్ అనేది మన మన ప్రవర్తనతోటి, మనతో ఉన్న వాళ్ళ ఎలాంటి వాళ్ళో వాళ్ళతోటే తెలుస్తుంది, కానీ మిగతాది తెలీదు. సో నా నా రిక్వెస్ట్ ఒకటే, మీరు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ నెగిటివ్ కమెంట్స్ మాత్రం చేయకండి. ఎందుకంటే మీరు నేను ఎంత బాధపడ్డానో మీరు చూడలేదు, నా కుటుంబం ఎంత బాధపడుతుందో మీరు చూడటం లేదు. ఉచితంగా వస్తున్నాయి కదా అని సలహాలు ఇవ్వకండి, అది మాత్రమే నేను చెప్పగలను. ఒక అమ్మాయి ఎవరు ఊరికనే బయటకు వచ్చి తన జీవితం నాశనం అయిపోయింది అని కోరుకోదు, అండ్ బయట పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎందుకు పెట్టాను అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే కొత్త జీవితం అనుకొని స్టార్ట్ చేసి అసలు ఏమీ లేకుండా జీవితం అంతా నరకంలా ఉంటుందని 20 రోజుల్లో చూపించేస్తే ఎలా ఉంటుందో, ఆ నరకం ఎలా ఉంటుందో, ఇదే సిచ్యువేషన్ మీ అక్కకో చెల్లికో మీ ఇంటి వాళ్ళకో ఎవరికన్నా అయితే మీరు కూడా మీరు ఇలానే మాట్లాడతారా? అది మాత్రం ఆలోచించి మీరు కమెంట్స్ పెట్టండి. కట్నం ఏమి ఇవ్వలేదు, బట్ గోల్డ్ మాత్రం పెట్టారు, అది కూడా వాళ్ళేది తీసేసుకున్నారు, అవి వాళ్ళ దగ్గరనే ఉంది. 500 grams గోల్డ్ పెట్టారండి మా ఇంట్లో వాళ్ళు, అదంతా వాళ్ళ దగ్గరే ఉంది, అది వాళ్ళు తీసేసుకున్నారు. సో ఎట్లయినా మీరే నాకు మీడియా త్రూ న్యాయం జరగాలి. ఈ మీడియా వల్ల నాకు న్యాయంతో పాటు ఇంకొకరికి పెళ్లి చేసుకునే అమ్మాయిలకు తల్లిదండ్రులకు హెచ్చరికగా ఉండాలనేది మాత్రమే నా ఆలోచన తప్ప అంతేగాని ఇంకేమీ లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.